అవుతూ ఉంటాయి ఇట్లా. మన వీక్నెస్ ఏందో మనకు తెలుస్తూ ఉంటాయి. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకొని నెక్స్ట్ మ్యాచ్కి ప్రిపేర్ కావాలంతే. వెల్ ప్లేడ్ ఆర్సీబీ, చాలా బాగా ఆడారు. ఆడి మా వీక్నెస్ ఏందో మాకు చూపించారు. థ్యాంక్ యూ ఫర్ దాట్. నెక్స్ట్ మ్యాచెస్కి ఎక్కడెక్కడ లూపర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వీక్నెస్ ఉన్నాయి, అవన్నీ కవర్ చేసుకోవడానికి యూ గాట్ అన్ ఆపర్చునిటీ. కంగ్రాచులేషన్స్ ఆర్సీబీ ఫర్ విన్నింగ్. ఆల్సో ఇట్స్ హై టైమ్ టు బ్రింగ్ బ్యాక్ ఫిలిప్స్ ఇన్ టు ద టీమ్. రీసెంట్ టైమ్స్లో నేను లాయల్టీ 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 అని చాలా వింటున్నా ఇన్స్టాగ్రామ్లో నా పోస్ట్కి కానీ కామెంట్స్కి కానీ. నాకు ఒక్క డౌట్, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, ఒక్కసారి ఈ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. కోహ్లీ మధ్యలో 2018-19 టైంలో అనుకుందాం, మేనేజ్మెంట్ ఆర్సీబీ మేనేజ్మెంట్ తోటి ఏదో ఇష్యూ వచ్చి ఢిల్లీకో పంజాబ్కో పోయిండు అనుకుందాం. అవుట్ ఆఫ్ 100% ఫ్యాన్ బేస్ ఆఫ్ ఆర్సీబీ, ఎంతమంది ఆర్సీబీకి ఫ్యాన్స్గా ఉండేటోళ్ళు? మీరు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యేటోళ్ళు, అట్లీస్ట్ 50% ఆఫ్ ద ఫ్యాన్ బేస్ ఢిల్లీకి షిఫ్ట్ అవుతుండే కోహ్లీ ఢిల్లీకి పోతే, ఆర్ పంజాబ్కి షిఫ్ట్ అవుతుండే కోహ్లీ పంజాబ్ పోయి ఉంటే. సో ఇప్పుడు మీరు కోహ్లీకి లాయల్, నేను కూడా కోహ్లీకి లాయల్ ఫ్యాన్, నేను ధోని కూడా లాయల్ ఫ్యాన్, నేను రోహిత్ శర్మ కూడా లాయల్ ఫ్యాన్, కానీ టీం విషయానికి వస్తే మాత్రం సన్ రైజర్స్కి 100% లాయల్టీ చూపిస్తాను నేను. ఏ ప్లేయర్ ఉన్నా ఏ ప్లేయర్ పైన నేను సన్ రైజర్స్కి సపోర్ట్ చేస్తాను. కోహ్లీ వేరే టీంకి ఆడితే మీరు ఆర్సీబీకి సపోర్ట్ చేస్తారా? ఇది ఒక్కటే నా క్వశ్చన్. ఈ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే నాకు చెప్పండి. ఐ జస్ట్ వాంటెడ్ టు నో. పాయింట్కి వస్తే సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ స్టాట్ చూద్దాం ఒకసారి. వన్ సైడెడ్ ఉంది కదా, సర్లే ఆల్రెడీ మనం ఒక విన్ రిజిస్టర్ చేసుకున్నాం, ఇప్పుడు ఇంకొక విన్ రిజిస్టర్ చేసుకొని దాన్ని ఈక్వల్ చేయడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ ఒకటి గెలిచాం కాబట్టి మనకే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఫిలిప్స్ టీంలోకి వస్తే ఇంకా ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి, ఛాన్సెస్ ఇంకా బెటర్ అవుతాయి. లోవర్ మిడిల్ ఆర్డర్లో అండ్ ఫినిషింగ్లో మంచి సపోర్ట్ వస్తుంది మనకు ఫిలిప్స్ వస్తే. ఇది ఒక్కటే నా సైడ్ నుంచి నేను అనుకునే నా ఒపీనియన్. ఇది వాళ్ళ ఏ పిచ్ అయినా సరే స్పిన్ పిచ్ చేసుకొని ఇంకే పిచ్ అయినా చేసుకొని, కానీ మనం గెలుస్తున్నాం ఇవాళ 100%. మనం బ్యాటింగ్ ఫస్ట్ అయితే 250+, మనం బౌలింగ్ ఫస్ట్ అయితే 170 లోపే రిస్ట్రిక్ట్ చేస్తాం వాళ్ళని. అది నా ప్రెడిక్షన్. మీ ప్రెడిక్షన్ ఏదో కింద కామెంట్ చేయండి. ఐల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. సీ యూ ద నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ మై సూపర్ ఫ్యాన్ MBN.